అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు మహాపాదయాత్రకు సంఘీభావంగా రాజమహేంద్రవరం స్థానిక తాళితోట జంక్షన్ వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో టీడీపీ కాంగ్రెస్ వామపక్ష పార్టీల ముఖ్య నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, బీఎస్పీ అధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ఒప్పుకున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తమ స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం, అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్నామని 17వ తేదీన తిరుపతి వేదికగా అమరావతి రైతుల మహాసభకు అన్ని ఏర్పాట్లు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు, ఇప్పటికైనా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి, దాన్ని మార్చాలని చూస్తున్నాడు. ఇప్పటికే దేశంలో మన పరువు పోయింది. ఈ రాజధాని ఏంటో చెప్పిన వైన ఉన్నాం. ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు కోరిన ఏకైక రాజధాని అమరావతి, ఈ అమరావతిని కొనసాగించాలని కోరుతున్నాం. అందుకని ఈ పాదయాత్రలో సిపిఐ పార్టీ శ్రేణులు అడుగడుగున ఉన్నారు. అందుకని రాజమహేంద్రవరం కూడా ఈ గోదావరి నాడి పెరియార్ ఉద్దేశంతోనే జట్టు సంఘం నాయకత్వంలో సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాజమండ్రి వాయిస్ వినిపిస్తున్నాం. అందుకనే రేపు మధ్యతర జరగబోయే బహిరంగ సభకు పరిమిషన్ ఇవ్వాలని మా గళాన్ని రాష్ట్ర గవర్నర్తో పాటుగా పిఎం కూడా ఆలోచించి వెంటనే వైఎస్ జగన్ కూడా విన్నాడి అమరావతిని కొనసాగించాలని కోరుతున్నాం. రాష్ట్రం రెండు ముక్కలైపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఎక్కడ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్ల అన్ని జిల్లాలకి ముడిపోయిన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలకి తమ దూరంలో ఉన్న అమరావతి కరెక్ట్ అని చెప్పి నిపుణుల యొక్క సలహా తీసుకొని అక్కడ రైతులు 34,000 ఎకరాల భూములు ఉచితంగా ఇచ్చినటువంటి ఆ త్యాగమూర్తులు, ఆ రైతులు మనం అందరం మెచ్చుకోవాలి. వారందరి సహకారంతో మంచి అమరావతి నిర్మాణం చేసుకుంటుంటే దాని శంకుస్థాపనకి మోడీ గారు పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న మట్టిని, యమునా నదిలో నీరుని తీసుకొచ్చి అక్కడ ఆయన సపోర్ట్ ఇచ్చి నేను అన్ని విధాలా సహకరిస్తానని చెప్పినప్పుడు, అలాగే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పినప్పుడు ఏం మీరు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ప్రస్తుత ఆ రోజున అసెంబ్లీలో ఇంకా కొంత భూమి ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పినటువంటి మీరు ఇవాళ మూడు రాజధానులు ఏ దురుద్దేశంతో పెట్టి మీరు అమరావతిని నాశనం చేయాలని చూస్తున్నారు? 34,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతుల మీద కనీసం చెప్పడే లేకుండా వాళ్ళందరూ పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు డమ్మీ యాత్ర చేస్తున్నారు. వాళ్ళు అందులో ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తారని కేవలనాడు చేయడం సిగ్గు మాంది పనిగా భావించి ఇప్పటికైనా ఒకే రాజధాని అమరావతి అనే నినాదం సర్వత్రా 5 కోట్ల ఆంధ్ర ప్రజల రోజులు నిలబడుతుంటే మీరు ఇంకా ముందు వెంకటి అవలంబించడం అనేది మంచి పద్ధతి కాదు. తిరుపతిలో రైతులు పెట్టి పాదయాత్ర చేసి న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు వాళ్ళు పాదయాత్ర చేసి తిరుపతిలో బహిరంగ సభ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వడానికి మీరు ఇంకా ఆలోచిస్తున్నారంటే మీరు ఏమనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని తెలియపడుతూ ఏకైక నినాదం ఇక్కడ అఖిల పక్షం అందరం కూడా ఉన్నాం. మీరందరం కూడా ఒకటే మాట అమరావతి ఏకైక రాజ్యం.